अंदर की नमस्कार। 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కొద్ది నెలల్లోనే విశాఖపట్నంలో తుఫాన్ రూపంలో విశాఖపట్నం అంతా అతకొతలం అయిపోయింది। దాన్ని ఈ పట్నాన మళ్ళీ కోలుకోవాలంటే ఇంకొక 20-30 సంవత్సరాలు పట్టిద్దని అక్కడ ప్రజలు రాష్ట్ర ప్రజలు భావించిన తరుణంలో బస్సులో నిద్రించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్సులో నిద్రించి అక్కడ ఆయన చేసినటువంటి సేవలకి 3 నెలల్లో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం ఒక అద్భుత పట్నం అనే విధంగా తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు। ఆ తర్వాత ప్రజలకి ఒక నరకాసురుడి రూపంలో 2019లో జగన్ మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి దాపరించాడు। అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఆలమ్మ 2014లో ఆలమ్మను ఓడిచారు। ఈ విశాఖపట్నం ప్రజలు నేను పెట్టిన క్యాండిడేట్ని ఓడిచారు అని విశాఖపట్నం మీద పగబట్టి విశాఖపట్నాన్ని కబ్జాల పట్నంగా మార్చేశాడు జగన్ మోహన్ రెడ్డి। ఆ కబ్జాల పట్నం చేయడానికి ఏదైతే ఏటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు ఎలా దోచుకోవాలో లక్షల కోట్లు ఎలా దాచుకోవాలో స్కెచ్ చేసి ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డిని ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపించాడు। ఎందుకంటే దోచుకోవడంలో మంచి మాస్టర్ బ్లైన్ విజయసాయి రెడ్డిది। ఆ విశాఖపట్నానికి అతన్ని ఇన్ఛార్జిగా చేసి విశాఖపట్నం అన్ని కబ్జాల పట్నంగా మార్చేశాడు విజయసాయి రెడ్డి।